హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు పారిజాత మొక్కల గురించి, అదే పువ్వుల గురించి చెప్పబోతున్నానండి. సో దానికంటే ముందుగా మన వీడియో ఏమైనా ఫస్ట్ టైం చూసిన వారైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇవి చూసారండి, పారిజాత పువ్వులు ఇలా ఉంటాయి. మీ తెల్లగా చిన్న చిన్నగా మధ్యలో ఆరెంజ్ కలర్ డాట్ కింద ఉంటాయండి. సో చూసారా, కింద నేల మీద పడతాయి అన్నమాట అండి. సో ఈ పువ్వుల్ని నేల మీద పడినప్పుడే కొయ్యాలన్నమాట అండి. సో ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. దానికంటే ముందుగా ఏమాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముందుగా మాకు చిన్న గార్డెన్ గురించి అవుట్లుక్స్గా పైన మీకు చూపించేస్తానండి. పైన జస్ట్ చూపించేస్తూ ఉంటాను. సో మందార మొక్క అండి మాది. చూసారండి బర్డ్స్ మందార మొగ్గలు. ఇవి నేను నెక్స్ట్ డేకి ఈరోజు ముందు రోజు కోహిస్తూ ఉంటాను అనమాట అండి. మళ్ళీ మొక్కలు రాలిపోతే ఉండడం లేదండి. ఎవన్నా మార్నింగ్ ఈవినింగ్ అండ్ వాకింగ్ అండ్ కవర్లు తీసుకొచ్చి కోస్తూ ఉంటారనమాట అండి. సో మనకన్నా మాకనే ఉండవు అనేసి నేను ఈ మధ్యన కోసేసి పెట్టేస్తున్నాను. అసలు అయితే మొగ్గలు కొయ్యకూడదు, కానీ నేను కోసేస్తున్నాను అనమాట అండి. సో చూసారండి బర్డ్స్. సో ఈ విధంగానమాట. సో పక్కనే నందివద్రం మొక్క, తెల్లపూల మొక్క చూసారండి. దీన్ని గరుడవద్రం కూడా అంటారండి. నందివద్రం మూడు రకాలు, నందివద్రం, గరుడవద్రం, చక్రవద్రం అండి. సో ఇప్పుడు దాని పక్కనే పారిజాత మొక్క కూడా ఉందన్నమాట అండి. చూసారా, ఇదిగోండి ఇలా, ఇది నందివర్ధనం పువ్వులు, దాని పక్కనే ఉందన్నమాట పారిజాతం. సో ఈ విధంగానమాట అండి. తెల్ల చిన్నగా తెల్లతెల్లగా ఉంటాయి. ఈ పువ్వులు మొక్కను ఉన్నప్పుడు కొయ్యకూడదండి. అన్ని పువ్వులు అయితే మాత్రం మనం మొక్కలు ఉన్నప్పుడే కోస్తాము, కొయ్యాలి, అలాగే పెట్టాలి కింద పడిన పూజకు పనికి. కానీ ఈ పువ్వుల లక్ష్యం ఏంటండి, కింద పడితేనే మనం తీసి పెట్టాలన్నమాట. చెట్టు ఉన్నప్పుడు కొయ్యకూడదు అన్నమాట అండి. అవి ముందటి రోజు పూస్తాయి బర్డ్స్, ఈవినింగ్ కొంచెం కొంచెం విచ్చుకుంటూ ఉంటాయి, నైట్గా పూర్తిగా విచ్చుతాయి. నెక్స్ట్ టైం మార్నింగ్కి ఇలా కింద పడుతూ ఉంటాయి అన్నమాట నేల మీద. సో అప్పుడు మనం తీసి మనం పూజకి వాడుకోవాలని, పూజకి పెట్టుకోవాలన్నమాట అండి. సో అంతేగాని మొక్కలు ఉండగా కొయ్యకూడదు. సో ఈ విధంగా కింద నేల మీద రాళ్ళని మనం కోసుకోవాలండి. ముందరి రోజు ఈవినింగ్ బర్డ్స్ కోసేయకూడదు, మళ్ళీ మొగ్గల్లాగా కోసేసి పెట్టకూడదండి. పువ్వులు రాలేక మనం పెట్టుకోవాలన్నమాట అండి. సో ఇదండి, అవి అలా పువ్వులు కొయ్యకుండా మొగ్గులు కోసేసి పువ్వుల కింద పడకుండా ముందు మన ఇక్కడ అవేమో అనుకోవాల్సిన లేదు. ఈ పువ్వులు కింద పడితేనే మనకు వస్తాయి. సో ఈసారి నుంచైనా ఈ తెలియని వారు ఏమైనా ఉంటే ఈ విషయాన్ని తెలుసు, చూద్దాం అని తెలుసుకుంటుంది అన్నట్టుగా నేను వీడియో అనేది చేశాను అన్నమాట.